ఆవిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండల కార్యాలయం వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఏపీటీఎఫ్ పట్టణాధ్యక్షులు ఎల్ రాజు మాట్లాడుతూ రాష్టంలో నియంతృత్వ పాలన కొనసాగుతుందని విమర్శించారు. జగనన్న పాదయాత్రలో సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ సిపిఎస్ విధానంపై ఎటువంటి నిర్ణయం తీసుకోవడం పోవడం శోచనీయమని అన్నారు. విధానాన్ని వెంటనే అమలు పరచాలి, పిఆర్సీని వెంటనే. ఎంతో మరి విశేషమైన విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా, ఎందుకంటే ప్రభుత్వం యొక్క మరి నిబంధనల మేరకు మరి ఉద్యోగులు అంటే చాలా చులకనటువంటి భావంతో చూస్తూ ఉన్నారు. అందులో మరి జగనన్న పాదయాత్రలో చేసినటువంటి ప్రామిసులు, వాగ్దానాలు, నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తానని చెప్పినటువంటి మన ప్రీతమ ముఖ్యమంత్రి గారు నేటి వరకు